ఫిష్ మ్యాంగో కర్రీ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. ఫిష్ మ్యాంగో కర్రీకి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు పావు కిలో, మామిడికాయ ముక్కలు పావు కప్పు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, టమాటో ఒకటి, చింతపండు గుజ్జు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, పచ్చిమిరపకాయలు రెండు, ఎండుమిరపకాయలు రెండు, పోపు దినుసులు ఒక టీ స్పూన్, కరివేపాకు రెండు రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె మూడు టేబుల్ స్పూన్లు. ఫిష్ మ్యాంగో కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామండి. कंगार पड़ वंट अट अर्वा प्रेज अटी सो मैं गेलवाल वा గెలవాలి నా అది ఫిష్ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఓకే పోపు వేసుకోవాలండి. పోపు దినుసులా? పోపు దినుసులు వేసుకోవాలి. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేరా? మరి మీరు హౌస్ వైఫ్? నేను హౌస్ వైఫ్. గుడ్ గుడ్. సో ఇవి వేగేస్తున్నాయి. ఇంకా నిమిరపకాయలు వేస్తున్నారా? వేసుకోండి. కొంచెం సిమ్ లో పెట్టేస్తారు. ఎన్ని మిరపకాయలు కాకుండా పచ్చిమిరపకాయలు కూడానా? అవునండి. ఉల్లిపాయల వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లోకి రావాలి. ఉల్లిపాయల? ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ లోకి. ఓకే. ఎందుకంటే ఎన్ని మిరపకాయలు పచ్చిమిరపకాయలు కలర్లు మారిపోతున్నట్టు ఉన్నాయి అక్కడ. ఆ పర్లేదండి, అవేం కాదు. ఆనియన్స్ వేసిన తర్వాత అందులో నుంచి వాటర్ వస్తుంది కదా, సో పోపు ఇంకా మాడదన్నమాట. మాడదా? ఆనియన్స్ వేయనంత వరకు మాడిద్ది. ఆనియన్స్ వేసాక ఇంకేం మాడదండి. మీరు భలే నిండుగా రెడీ వచ్చారండి. థ్యాంక్స్ అండి. ఆడవాళ్ళు ఎప్పుడు కలకలాడుతూ లక్ష్మీదేవిలా ఉండాలంటారు, అవునా కదా? అవునండి. మరి ఓకే, ఆల్మోస్ట్ నాకు తెలిసి వేగిపోయినట్టున్నాయి. దగ్గరికి అయ్యాయి కదా అవి. ఇప్పుడు టమాటోనా? టమాటో వేసుకున్నాను. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసేయండి. సో మీరు చింతపండు గుజ్జేనా రెండు కప్పుల్లో పెట్టుకున్నారు? అవునండి. సో కావాలి అని అంటే ఇంకొకటి వేసుకోవచ్చు అన్నట్టు, అంతేనా? ఓకే ఓకే. సో ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. కారం వేసుకోండి. ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా, ఇంకెవరైనా ఉంటారా? నేను, మా హస్బెండ్, మా మరిది ఉంటామండి. మీ మరిది గారా? మీ మరిది గారు ఏమైనా చేస్తున్నారా, అంటే జాబ్? జాబ్ చేస్తుందండి. మరి మీరు ఒక్కరే బోర్ కొట్టదా, హౌస్ వైఫ్ గా ఉన్నారు అంటే? నేను జాబ్ చేసేదాన్ని, మళ్ళీ ప్రెసెంట్ ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు పౌడర్స్ స్టార్ట్ చేస్తున్నారా? అవునండి. కారం పెట్టాలి మీకు. ఓకే పెట్టేసాను. కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ వేసుకుందాం. జీరా పౌడర్ వేసుకోండి. కొత్తిమీర? అవునండి. అసలు కొత్తిమీర ఫినిషింగ్ టచ్ కదా, మధ్యలో యాడ్ చేయండి. ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే దాని టేస్ట్ ఆయిల్కి దిగుతుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఏం వేయాలని ఆలోచిస్తారా? టామరిన్ జ్యూస్ వేసుకున్నామండి. ఓకే. సో చింతపండు గుజ్జు వేస్తారు అంతే అండి. ఓకే వేసుకోండి. సో ఫిష్ ఎప్పుడు వేస్తారు? ఇవి ఇంకొంచెం మరగాల? అవునండి. ఇవి మామిడికాయ పీసెస్ కదా ఉన్నాయి, చాలా మంది టెంక్ కూడా వాడతారు కదా, బాగుంటుందని. మరి మీరు టెంక్ వద్దనుకున్నారా? అవునండి. అంటే ఇక్కడికి తీసుకురాలేదు, నేను మామూలుగా ఇంట్లో వేస్తాను. వేస్తారా? సో ఇప్పుడు హైలో పెట్టుకుందామా? హైలో పెట్టేసుకుని కొంచెం వాటర్ వేసుకుందామండి. సో వాటర్ ఇప్పుడు యాడ్ చేయాలా, లేకపోతే కొంచెం చిక్కుబడ్డాక యాడ్ చేయాలా? ఇప్పుడు యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసేసుకుందాం. అంటే వాటర్ వాటర్ గా లేకుండా ఆ వాటర్ కూడా కొంచెం మిక్స్ అవుద్దండి. చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఉంచాలా? అక్కర్లేదండి. అవసరం లేదా? కొంచెం సాల్ట్ వేసుకుందాము. వేసుకోండి. సో ఇప్పుడు ఇందులో వేయవలసిన అన్ని వేసేసినట్టేనా? అన్ని వేసేసామండి, ఎక్సెప్ట్ మ్యాంగో అండ్ మ్యాంగో ఫిష్ ఒక్కటే బ్యాలెన్స్ ఉన్నాయి. సో అవి ఇవి కొంచెం దగ్గరకు అయ్యాక వేస్తారు. అవునండి. ముందుగానే ఫిష్ వేస్తే అది బాగా మెత్తబడిపోయి ఊడిపోతుంది, పీసెస్ అయిపోతాయి. పీసెస్ అయిపోతుంది.
సో ఒక 10 నిమిషాలు బాయిల్ అయితే సరిపోతుంది ఫిష్. మీరు ఫిష్ ని ఏదో చేసినట్టున్నారు, దాని సంగతి చెప్పండి. మారినేట్ చేశానండి, కొంచెం చిల్లీ పౌడర్, చిల్లీ పౌడర్, కారం, పసుపు, ఉప్పు. కారం, పసుపు, ఉప్పు అంతేనా? అంతేనండి. ఇంతసేపు దాన్ని నానబెట్టి ఉంచాలి అలాంటివి ఏం లేదా? అలా ఏం లేదండి, ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే దానికి కొంచెం పట్టిద్ది అన్నమాట, ముక్కకి కారం ఉప్పు అనేది పట్టిద్ది. ఓకే. ఇప్పుడు కొంచెం ఇప్పుడు మామిడి ముక్కలు వేసేసుకుంటున్నారు. ఆ మామిడి ముక్కలు. సో మామిడి ముక్కలకి పైన తొక్క తీయాల్సిన అవసరం లేదా? అవసరం లేదండి. పులుపు చూసుకొని వేసుకోవాలండి, మళ్ళీ ఎక్కువ పులుపు వచ్చేస్తుంది. పులుపు చూసుకొని వేసుకోవాలంటే ఎలా? కాసేపు ఇవి దగ్గరికి అయ్యాక టేస్ట్ చూసుకొని ఇంకా కావాలంటే ఇంకొంచెం వేసుకొని అలాగా? లేదండి, అంటే మనం టామరిండ్ ఎంత యూజ్ చేసామని దాన్ని బట్టి. ఓకే. మామిడికాయలు ఎంత కర్రీ? ఇప్పుడు మీరు చింతపండు గుజ్జు ఎంత వేసారు మీకు తెలుసు కదా. సో ఇప్పుడు మీరు మామిడి ముక్కలు ఇన్నే కదా వేసారు, సో సరిపోతుందని మీకు అనిపిస్తుందా? ఆ సరిపోతుందండి, అంటే కర్రీ మనకు కొంచెమే ఉంది కదా, కొంచెం ఎక్కువగా చేసుకునేటప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒక ఫుల్ మ్యాంగో వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ మామిడి ముక్కలు సరిపోతాయి అనుకుంటా? అంతే అండి. ఓకే, ఫిష్ వేసుకుందామండి. ఓకే, తీసుకోండి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? ఈ వంట మా అమ్మ దగ్గర, మా అత్తమ్మ దగ్గర, ఇద్దరు దగ్గర కంబైన్డ్ అండి. యాక్చువల్గా అదేంటి, మీ అత్తగారు అమ్మగారు కలిసి చేశారు ఈ వంట? లేదండి, అంటే నేను అందరు చెప్పినవి వింటాను, నాకు ఎలా చేస్తే మంచిగా అనిపిస్తుంది, థాట్ వస్తుందో అలా చేస్తాను. సో వాళ్ళిద్దరు చెప్పినవి తీసుకుని మీరు కొంచెం యాడ్ చేసుకుని దీన్ని ప్రిపేర్ చేశారు అంతేనా? సో మరి ఎవరికైనా ట్రై చేశారా? ట్రై చేశానండి, ఇంట్లో చేస్తుంటాను. ఇంట్లో అంటే మీ వారి మీద? అవునండి. అంతేనా? ఇప్పుడు ఇది ఎంతసేపు ఉంచాలి మనం ఇలాగా? ఇప్పుడు కొంచెం హైలో పెట్టేసుకుందామండి దీన్ని, ఒక 10 నిమిషాలు బాయిల్ అయితే సరిపోతుంది. 10 నిమిషాలా? వావ్. ఓకే. కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసేయారండి. కొత్తిమీర వేసేసారు, సో నేను మూత పెట్టేస్తున్నాను. అంతే అండి. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలా? 10 నిమిషాలు బాయిల్ అవ్వాలండి. ఓకే, హైలో ఉంది, సో 10 నిమిషాలు అవసరమనే చూసుకోండి. సో 10 నిమిషాలు అయిపోయినట్టుంది? అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ లైట్ గా కొంచెం పెట్టుకుంటామండి, సరిపోతుంది. మ్యాంగో ఫిష్ కర్రీ రెడీ అండి. మ్యాంగో ఫిష్ కర్రీ, ఫిష్ మ్యాంగో కర్రీ చూడడానికి అయితే యమ్మీగా ఉంది. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. ఫిష్ మ్యాంగో కర్రీ తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, మామిడికాయ ముక్కలు, చేప ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, ఫిష్ మ్యాంగో కర్రీ రెడీ. ఫిష్ మ్యాంగో కర్రీ. ఓకే, మరి మనం టేస్ట్ చేయడానికి ఎవరిని పిలవాలి? రావు గారు. వెల్కమ్ రావు గారు. చెప్పండి. ఫిష్ మ్యాంగో కర్రీ అండి, సీజన్ కి తగ్గట్టుగా. వావ్, దట్స్ నైస్, చాలా బాగుంది, టెంప్టింగ్ ఉన్నది. నేను మ్యాంగో, మ్యాంగో యెప్, నోరు ఊరుతుంది అన్నమాట. ఓకే, ట్రై. నేను ఈరోజు తిన్నాను. ఓకే, నేను కూడా మ్యాంగో ట్రై చేద్దాం అనుకుంటున్నాను, బట్ నేను కర్రీ ట్రై చేస్తా. పులుపు, కారం, పులుసులాగా అంటూ గ్రేవీ కూడా చాలా బాగుంది. సో విల్ గో టు నెక్స్ట్ డిష్. ఓకే, దాని తర్వాత ఎవరనేది డిసైడ్ చేస్తారు. సో ఇందులో మెలకువల గురించి ఏమి ఇంకా అడగాల్సిన అవసరం లేదు. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ డిష్ కోసం మీరు వెయిట్ చేయాలి. ఓకే, అది ఇంతకంటే పర్ఫెక్ట్ అన్నారు అనుకోండి. ఓకే అండి. ఓకే, రిలాక్స్, చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఇంటికి రంగు వేసేటప్పుడు ఆ పెయింట్ వాసన ఎక్కువగా ఘాటుగా రాకుండా ఉండాలంటే ఆ పెయింట్ లో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలిపితే మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కళ్ళ చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ తగ్గాలి అంటే పాలల్లో కొద్దిగా దూదిని ముంచి తీసి కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని
ఆరిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకుంటూ ఇలా తరచూ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ త్వరగా తగ్గుతాయి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. చిన్నపిల్లల్లో దగ్గు ఆయాసం తగ్గాలంటే కొద్దిగా ధనియాల పొడి అలాగే పటికి బెల్లం పొడి ఈ రెండింటిని కలిపి అందులో బియ్యం కడిగిన నీళ్లు వేసి బాగా ముద్దలాగా చేసి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి అప్పుడప్పుడు తరచూ వాళ్ళకి తినిపిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల దగ్గు ఆయాసం నుండి మంచి రిలీఫ్ లభిస్తుంది.